నమస్తే అండి, వెల్కమ్ టు కుక్ విత్ మంజు. ఇవాళ మనము పచ్చిమిర్చి బెండకాయ వేపుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. మనం ఎప్పుడు ఎండుకారంతో చేస్తూ ఉంటాం కదా, ఒకసారి ఇలా పచ్చిమిర్చితో చేయండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. చపాతీలోకి బెండకాయలను తీసుకొని శుభ్రంగా వాటర్లో కడుక్కున్న తర్వాత ఒక కాటన్ క్లాత్లో వేసి తుడిచేసుకోవాలి. తుడుచుకున్న తర్వాత ప్యాన్ కాలికి ఒక 5 మినిట్స్ వరకు ఆరబెట్టేసుకోండి. తర్వాత బెండకాయలు కట్ చేసుకోవడం వల్ల మనం ఫ్రై చేసినప్పుడు జిగురు అనేది లేకుండా ఉంటుంది. ఇలా బెండకాయలన్నీ కట్ చేసుకొని పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆవాలు అండ్ 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా మినపప్పు కూడా వేసుకోవాలి. ఇందులోకి 2 లేదా 3 వెల్లుల్లిగడ్డలు పొట్టుతో పాటు క్రష్ చేసుకొని వేసుకోవాలి అండ్ ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు అండ్ 10 లేదా 12 పచ్చిమిర్చిని మధ్యలోకి కట్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని నూనెలో బాగా వేపుకోవాలి. పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసుకొని తర్వాత చిన్న ముక్కలుగా చేసుకోవడం వల్ల బెండకాయకు కారం అనేది బాగా పడుతుంది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లమెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన అయ్యేంత వరకు వేపుకోవాలి. మీరు కావాలంటే పచ్చిమిర్చి మిక్సీలో మిక్సీ పట్టుకొని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్న తర్వాత వెల్లుల్లి కాస్త ఇలా బ్రౌన్ కలర్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మరీ మెత్తగా అవ్వవలసిన అవసరం లేదు, కాస్త క్రంచిగానే ఉండాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసేసుకోవాలి. బెండకాయ ముక్కలు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా నూనెలో బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసేసుకొని 1-5 నిమిషాల వరకు బెండకాయలను మగ్గించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో లిడ్ తీసేసి కలుపుతూ ఉండాలి. ఫ్లేమ్ అనేది ఆయిల్లోనే పెట్టాలి, సిమ్లో పెట్టుకున్నామంటే మళ్ళీ జిగురు వచ్చేస్తుంది. అండ్ మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది మనం సాల్ట్ అనేది ఇప్పుడే వేయకండి, 50% ఫ్రై అయిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. చూసారు కదా, ఆల్మోస్ట్ మనకు 50% ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ అనేది ఒకేసారి వేసుకోకుండా చెక్ చేసుకుని తర్వాత వేసుకోవచ్చు. సాల్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా కలుపుకున్న తర్వాత దించే ముందు కొద్దిగా ధనియాల పొడి వేసేసుకోవాలి. ధనియాల పొడి వేసుకున్న తర్వాత కలిపేసుకొని డిష్ అవుట్ చేసుకోవడమే. చూసారు కదండి, బెండకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.